విజయవాడలోని మైనార్టీలంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ముసాఫిర్ ఖానా భవనాన్ని ఇళ్ల 26న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం అంజద్ బాషా తెలిపారు. సుమారు 15 కోట్ల రూపాయల వ్యయంతో సెంట్రలైజ్డ్ ఏసీ అధునాతన సౌకర్యాలతో భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. ముస్లింలు వివాహాది శుభకార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనుకూలంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. రైల్వే స్టేషన్ సమీపంలో 15 కోట్ల రూపాయలతో నిర్మించిన ముసాఫిర్ ఖానా పనులను రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజద్ బాషా పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, వైసీపీ మైనార్టీ నాయకులు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో కలిసి భవనంలో ప్రతి ఫ్లోర్ను పరిశీలించి మార్పులు చేర్పులపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముసాఫిర్ ఖానా పనులు పూర్తయ్యాయని, ఈ నెల 26న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. 15 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన సౌకర్యాలు కల్పించామన్నారు. దీని నిర్మాణంతో ముస్లింలు శుభ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు చక్కటి వేదికగా ఉపయోగపడుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేసిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక పనులను వేగవంతం చేసి సకల సదుపాయాలను కల్పించామని తెలిపారు. ముస్లింల పక్షపాతిగా సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్, మైనార్టీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఇంతియాజ్, వైసీపీ మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంగా ఏదైతే మైనార్టీ సోదర సోదరులు అందరికీ కూడా ఒక చక్కటి శుభవార్త. ఈ యొక్క ముసాఫర్ ఖానాన్ని రేపు 26వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద సుమారుగా 15 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడున్న మైనార్టీలందరికీ కూడా ఒక చక్కటి షాదీఖానా కావచ్చు, రూమ్స్ కావచ్చు, చాలా అంగరంగ వైభవం ఏదైతే ప్రైవేట్ కళ్యాణ మండపాలు డెవలప్ చేస్తారో అదేవిధంగా ఈ యొక్క దీన్ని ముసాఫర్ ఖానాన్ని తయారు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు 26వ తారీఖు దీన్ని ప్రారంభించుకుంటున్నారు, ప్రారంభించడం చేయబోతున్నారు. అదేవిధంగా దీనికి ఈ నిర్మాణానికి మన డిప్యూటీ సీఎం గారు కూడా పూర్తిగా సహకరించి ఈ యొక్క నిధులు విడుదల చేయడంలో కానివ్వండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో అయితే దీన్ని శంకుస్థాపన చేసి శంకుస్థాపన పరిమితం చేశారు తప్ప కనీసం ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా ఏ బడ్జెట్ డబ్బులు తీసుకోవాలో లేకుండా ఇవన్నీ కూడా టెండర్లు పిలవడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా ఈ యొక్క ముసాఫర్ ఖానాకి 3-4 సార్లు ఆయన విజిట్ చేశారు. విజిట్ చేసి దీన్ని పూర్తిగా కూడా ఏ విధంగా నిర్మాణాలు చేయాలి, ఏ విధంగా పూర్తి చేయాలని ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇవ్వడం, ఆ విధంగానే దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా జరిగింది. తప్పకుండా ఇక్కడ ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మైనార్టీలుగా పశ్చిమ నియోజకవర్గం కాకుండా విజయవాడలో ఉన్న మైనార్టీలు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఎందుకంటే మంచి కళ్యాణ మండపం, చక్కటి ఏసీ హాలు, వాళ్ళు పెళ్లి చేసుకుంటే అందరికీ కూడా కింద డైనింగ్ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళకి అకామిడేషన్స్ కానివ్వండి, ఒకే ఒక స్టాప్ ఇక్కడ తీసుకుంటే అందరికీ కూడా పెళ్లి అయ్యే విధంగా అన్ని రకాల సౌకర్యాలతో దీన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ దీనికి సహకరించిన మా డిప్యూటీ సీఎం గారు కూడా అనేక మార్లు దీనికి రావడం జరిగింది. కొన్నిసార్లు ఆయన విజయవాడలో నేను ఉన్న లేకపోయినా కూడా దీని మీద ఎంతో ఆప్యాయతతో వచ్చి నిన్న ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి దీన్ని ప్రారంభోత్సవానికి కూడా ఆయన్ని ముఖ్యమంత్రి గారు కూడా దీనికి ఆహ్వానించారు. వారు ఇక్కడికి వస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటూ ముఖ్యంగా మా డిప్యూటీ సీఎం గారికి మా ధన్యవాదాలు తెలియపరచుకుంటాను. విజయవాడ నగర ప్రజలకందరికి కూడా, మరీ ముఖ్యంగా మైనార్టీ సోదర సోదరులకందరికి కూడా ఒక శుభవార్త. మరి ఎన్నో రోజులుగా మనం అందరం కూడా ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమైంది. మరి ఏదైతే ఈ ముసాఫిర్ ఖానా ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 26వ తేదీన ఆయన సమయాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి ఈ ముసాఫిర్ ఖానాను ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. మరి ఇప్పుడే చెప్పినట్టుగా 15 కోట్ల రూపాయలతో ఒక అధునాతనమైన బిల్డింగ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మల్టీపర్పస్ కన్వెన్షన్ సెంటర్ లాగా, మరి పెళ్లిళ్ళు కానీ మరి ఏ ఫంక్షన్స్ కూడా ఇక్కడ చేసుకునే రీతిలో సెంట్రలైజ్డ్ ఏసీ, మరి 2 పెద్ద హాల్స్,
మరి అదే విధంగా చిన్న చిన్న ఏదైనా మీటింగ్స్ చేసుకునే దానికి కూడా చిన్న కన్వెన్షన్ సెంటర్ ని కూడా 4th ఫ్లోర్ లో ఏర్పాటు చేయడం జరిగింది మరి అన్ని రకాలుగా ఈ యొక్క బిల్డింగ్ నమూనాని అదే దాంట్లో కూడా ఫస్ట్ ఫ్లోర్ లో కొన్ని షాపింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అదే కాకోకుండా 26వ తేదీనే మరి పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇఫ్తార్ విందు కూడా ఇవ్వడం జరుగుతుంది మైనారిటీ సోదర సోదరులకందరికీ కూడా మరి ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఇందిరా గాంధీ స్టేడియం లో కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వానికి సంక్షేమం కాదు క్షామమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు ఈ పదకాలకు కేంద్ర నిధులు సమకూరుస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు స్టిక్కర్లు వేసుకోవడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు మధ్యాహ్న భోజనం ఏమాత్రం నాణ్యత లేదని ఆయన ధ్వజమెత్తారు ఓవర్ పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పరిశీలించారు ఈ సందర్భంగా కోడిగుడ్డు సైజుతో పాటు ఫుడ్ మెటీరియల్ ను కూడా వీర్రాజు పరిశీలించారు ఇతర వివరాలను అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు భోజన నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనంతరం వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఫోటోలు ముద్రించుకున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు కేంద్రం అమలు చేస్తున్నవే అన్నారు పథకాలు అమలయ్యే చోట ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో కూడా ముద్రించాలని డిమాండ్ చేశారు అంగన్వాడీ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం నాణ్యత కంటే ఫోటోలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలలో పిల్లలకు పాలు గుడ్లు అందించడం లేదన్నారు మంగళవారం పులిహారు పప్పు టమాటా బుధవారం ఫ్రైడ్ రైస్ బంగాళదుంప గుడ్లు శుక్రవారం కట్టె పొంగల్ శనివారం బెల్లం పొంగల్ స్నాక్ ఏమన్నా పెడతారు కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు తాగునీరు డ్రైనేజీ వ్యవస్థ మెట్ల మార్గాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేసినట్లు వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండ ప్రాంతాల ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు 5వ డివిజన్ రేడియో కాలనీ ఫస్ట్ లైన్ లో 13,50,000 రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ లాంఛనంగా ప్రారంభించారు అనంతరం 45 లక్షల రూపాయలతో విజయనగరం కాలనీలోని మెట్ల మార్గం డ్రైనేజీ అభివృద్ధికి గంగిరెద్దు దెబ్బ ప్రాంతంలో క్వారీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధికి శ్రీకారం చుట్టామని తెలిపారు గుణదల కొండ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు సీనియర్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన అంబేద్కర్ గారు ఒక నాయకత్వంలో దాదాపుగా 50 లక్షల రూపాయలతో విజయనగర్ కాలనీ అదేవిధంగా గంగిరెద్దులు దెబ్బ ప్రాంతంలో పెద్దబావి సెంటర్లో శంకుస్థాపన కార్యక్రమం అదేవిధంగా ఎల్ఐసి కాలనీ ప్రాంతంలో గతంలో శంకుస్థాపన చేసిన రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టడం జరిగింది దాదాపుగా 50 లక్షల రూపాయలతో ఈరోజు పనులకి ప్రారంభోత్సవ కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమంలో ఈ కార్యక్రమం నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారి చేతుల మేరగా అన్ని కార్యక్రమాలు గారి ప్రారంభోత్సవం చేస్తాం గతంలో ఎందుకంటే 5వ డివిజన్ అంతా గారు కొండ ప్రాంతం ఈ ప్రాంతంలో కాంట్రాక్టర్లు కానివ్వండి ఎందుకంటే కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరు గారు రావడానికి ఇబ్బందిగా ఉంటే స్వయాన కమిషనర్ గారితో మేయర్ గారితో అంబేద్కర్ గారు అందరు గారు మాట్లాడిచ్చి కొండ ప్రాంతానికి సంబంధించిన అవసరమైన మెట్లు కానివ్వండి వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి లైట్లు కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేయాలని చెప్పిన ఆలోచనతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని శంకుస్థాపన కార్యక్రమాలు మేము చేస్తాం జరిగింది దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఈ ప్రాంతంలో దాదాపుగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ గర మెట్ల మార్గాలు అన్నీ గర ఆయన హయాంలో చేస్తాం జరిగింది గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ ప్రాంతాన్ని అంతా గారు ఎవరు గారు పట్టించుకోకుండా ఎవరు గారు పట్టించుకోకుండా అందరు గారు పక్కన పడేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలతో తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పనిలో భాగంగా ఈరోజు 5వ డివిజన్ 5వ డివిజన్ మొత్తం కొండ ప్రాంతం మరి 3 సార్లు స్థానిక ప్రజలు ఎంతో అభివృద్ధి చెందుతారని చెప్పి గెలిపించారు నెహ్రూ గారి అభిమానం మీద కానీ
అట్టగ అవినాష్ గారి అభిమాన దానిలో భాగంగానే మరి వాస్తవంగా ఈ కొండ ప్రాంతం లేదన్న ఒక రోడ్డు వేయాలంటే దాదాపు కింద రోడ్డు వేస్తే 10 లక్షల అయ్యేది దాదాపు 50 లక్షలు అవుతుంది దానిలో భాగంగానే ఎప్పుడో గత 15 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు అలాగే ఉండిపోని గత ప్రభుత్వంలో కనీసం రూపాయి అభివృద్ధి కూడా జరగల ఈ అవినాష్ గారు వచ్చిన తర్వాత ఈ రోడ్లు ఇవన్నీ పరిస్థితి చూసి కమిషనర్ గారితో మాట్లాడి అట్లాగే డిప్యూటీ మేయర్ గారితో మాట్లాడి ఒక్కొక్క పని చేసుకున్న జరిగింది దానిలో భాగంగానే ఈ ఎల్ఐసి కాలనీలో గతంలో ఏదన్నా కొండ మీద నుంచి నీరు వస్తే అది స్టోరేజ్ అయిపోయి రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి ఆ కాలనీ వాళ్ళందరూ వచ్చి అడగతలోనే గత నెల క్రితం ఆ రోడ్డు ఒకటి 10 లక్షలు పెట్టి శాంక్షన్ చేయించారు అది ఈరోజు ఓపెనింగ్ జరిగింది దానిలో భాగంగానే ఈ గంగరేజుల దెబ్బలో ఎప్పుడో కొండ ప్రాంతం ఐడో డివిజన్లో ఎల్ఐసి కాలనీలో మరియు క్రీస్తురాజపురంలో గంగిరెత్తి దెబ్బలో పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకి ముఖ్య అతిథులుగా తూర్పునోజవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ మరియు సీనియర్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ అంబేద్కర్ గారు మరియు మూడో డివిజన్ కార్పొరేటర్ ప్రవళిక గారు ఏడో డివిజన్ మాధురి గారు వివిధ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే కొండ ప్రాంతాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలని అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే మూడుసార్లు గెలిచిన సీనియర్ నాయకులు ఆయన గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ప్రతినిత్యం విఎంసీలో సీనియర్ కాబట్టి ప్రతిదీ కూడా కొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రత్యేక దృష్టి పెట్టాలని పలుమార్లు అవినాష్ గారిని డైరెక్ట్గా తీసుకెళ్లి కమిషనర్ గారి దృష్టికి కానీ మేయర్ గారి దృష్టికి కానీ ప్రతిదీ తీసుకెళ్లి ఈరోజు ఇవన్నీ చేయడం జరుగుతుంది బీసీల అభ్యున్నతికి కృషి చేసిన మహానేత సర్దార్ గౌతమ్ లచ్చన్న అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ్మ కొనియాడారు తెలుగుదేశం పార్టీ బీసీలకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చిందని తెలిపారు సర్దార్ గౌతమ్ లచ్చన్న ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు స్వతంత్ర సమర యోధుడు సర్దార్ గౌతమ్ లచ్చన్న వర్ధంతి కార్యక్రమం మొగల్రాజపురంలోని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ్మ నివాసం వద్ద నిర్వహించారు ఈ సందర్భంగా లచ్చన్న చిత్రపటానికి ఉమ్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బొండా ఉమ్మ మాట్లాడుతూ గౌతమ్ లచ్చన్నను బీసీలంతా గుండెల్లో పెట్టుకుని స్మరించుకుంటూ ఉంటారని కొనియాడారు తెలుగుదేశం పార్టీ బీసీలకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చిందని కానీ వైసీపీ ప్రభుత్వం బీసీలను అణగదొక్కాలనే ధోరణితో ముందుకు వెళుతుందని విమర్శించారు రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చిన ఈ ముఖ్యమంత్రి కేవలం ఒక్క జిల్లాకు కూడా సర్దార్ గౌతమ్ లచ్చన్న పేరు పెట్టకపోవడం బీసీలను అవమానించడమే అని ఎద్దేవా చేశారు ఆ జిల్లాలో చనిపోయిన వారి పేర్లు ఆ జిల్లాకు అనేక సేవలు అందించిన వారి పేర్లు పెట్టడానికి ముఖ్యమంత్రికి వచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించారు త్వరలోనే ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ ఎదురు ఈరోజు బీసీల ముద్దుబిడ్డ సర్దార్ గౌతమ్ లచ్చన్న గారి 16వ వర్ధంతి ఆ మహనీయునికి తెలుగు ప్రజలందరూ కూడా ఇవాళ ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పెట్టినటువంటి ఈ పార్టీ బీసీ నాయకుల వర్ధంతి కార్యక్రమాలు కానీ అలాగే పుట్టినరోజులు కానీ ఆ మహానుభావులు చేసిన సేవల్ని ఎప్పుడు కూడా స్మరించుకోవడం అనేది తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి నుంచి కూడా ఉన్నటువంటి కార్యాచరణ అలాంటి మహానుభావుడు సర్దార్ గౌతమ్ లచ్చన్న గారి పేరు మీద ఒక జిల్లా పేరు పెట్టమని అడిగితే జగన్మోహన్ రెడ్డి బీసీలని ఓటు బ్యాంకుగా వాడుకొని వదిలేసే నైజం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కనీసం స్వాతంత్ర సమర యోధుడు సర్దార్ గౌతమ్ లచ్చన్న గారి పేరు మీద ఒక జిల్లాకి పేరు పెడతానికి మనసు రాలేదు అని అంటే ఎంతటి బీసీల వ్యతిరేక ప్రభుత్వమో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్థమవుతా ఉంది 13 జిల్లాలను 26 జిల్లాలు చేసావు నువ్వే 26 జిల్లాల్లో తెలుగు జాతి కోసం పనిచేసినటువంటి దేశం కోసం రాష్ట్రం కోసం బీసీల అభ్యున్నతి కోసం పనిచేసి ప్రాణాలు అర్పించినటువంటి యోధుల పేర్లు పెడితే నీకు వచ్చిన నష్టం ఏంటి చుట్టుగుంట బీఎస్ఎన్ఎల్ పక్కన ఉన్న ముత్యాలమ్మ తల్లిగుడిలో అగ్ని ప్రమాదం సంభవించింది స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలకు చుట్టుపక్కలకు వ్యాపించకుండా అదుపు చేశారు అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు స్వ
స్వాతంత్ర ఉద్యమంలో చిన్న వయసులోనే పాల్గొని కొన్ని నెలల పాటు జైల్లో గడిపిన ఉద్యమకారుడు లచ్చన్న అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ తెలిపారు. గౌత లచ్చన్న ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో సర్దార్ గౌత లచ్చన్న 16వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఆయన చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గన్నే ప్రసాద్ బీసీ సంఘాల నేతలు మాట్లాడుతూ గౌత లచ్చన్న 5 సార్లు ఎమ్మెల్యేగా, 1సారి ఎమ్మెల్సీగా సుదీర్ఘకాలం చట్టసభల్లో ప్రజా గొంతుకై ప్రాతినిధ్యం వహించారన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గాలలో లచ్చన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారని తెలిపారు. లచ్చన్నని ఆదర్శంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నడుచుకోవాలని పిలుపునిచ్చారు. సర్దార్ గౌతు లచ్చన్న ఆ పేరంటేనే ఒక ప్రకంపన. మరి ఆ రోజుకి భారతదేశంలో ఇవాల్టికి కూడా, ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా సర్దార్గా ఒక బిరుదాంకితులైన వాళ్ళు ఇద్దరు వ్యక్తులు, మహనీయుడు ఒక ఆయనేమో వల్లభాయ్ పటేల్ గారు, రెండో వాళ్ళు మన తెలుగువాడు అవటం సర్దార్ గౌతు లచ్చన్నగా అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ఆయన తనదైన శైలిలో ముద్ర వేసుకుని సర్దారుగా, మరి వెనకబడిన వర్గాల ప్రతినిధిగా కొనసాగి, మరి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజులో నూనూకి మైసాల యవనంలో ఉన్నటువంటి గౌతు లచ్చన్న గారు మరి ఆ రోజు గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమంలోకి దూకి తనదైన శైలిలో మరి ఆ రోజు గాంధీ మహాత్ముడు ఇచ్చినటువంటి పిలుపు, ఏదైతే ఉద్యమాలు నడిచినాయో ఆ రోజు ఉప్పు సత్యాగ్రహంలో కూడా ప్రత్యేక పాత్ర వహించి, ఆ రోజు ఉద్యమంలో ఆ రోజు అక్కడ సముద్ర తీరమైనటువంటి శ్రీకాకుళం ప్రాంతంలో, బారువా ప్రాంతంలో ఉప్పు సాగు చేసి ఉప్పు అమ్మి ఆ డబ్బుతో ఉద్యమాలు నడిపిన చరిత్ర. అట్లాగే ఆయన రాజకీయ అంగరేటం తక్కువ రోజుల్లోనే, అప్పుడు 16 సంవత్సరాల్లోనే ఆ దేశ రాజకీయాల్లో ఉప్పు సత్యాగ్రహం అని గాంధీ గారు ప్రకటించిన తర్వాత ఉద్యమాల్లో ప్రకటించి బడుగు వర్గాలకి న్యాయం చేయాలని దేశం కోసం తన వంతు కృషి చేస్తూ ఈ దేశంలో అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేస్తూ గురువుగారైన ఎంజి రంగా గారు పార్లమెంటుకు ఓడిపోతే ఈయన 2 స్థానాల్లో గెలిచి 1 స్థానాన్ని త్యాగం చేశాను, గురువుగారిని గెలిపించిన ఘనత, గురువుగారు అడుగుదండలతో ఎన్నో కార్యక్రమాలు రైతు కూలీల సంఘాలు ఏర్పాటు చేసి దాన్ని. ఎన్టీఆర్ జిల్లాలో పనిచేస్తున్న మలేరియా విభాగ ఫీల్డ్ స్టాఫ్ ను కృష్ణా జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ మలేరియా విభాగ ఉద్యోగుల సంఘం నేత అర్వపాల్ డిమాండ్ చేశారు. శాశ్వత సిబ్బందిని బదిలీ చేయాలనే నిబంధన ఉన్నా అందుకు విరుద్ధంగా కాంట్రాక్ట్ సిబ్బందిని చేయటం వల్ల విజయవాడలో మలేరియా సేవలు చేసేందుకు సిబ్బంది కొరత ఏర్పడుతుందన్నారు. 15 లక్షల మంది ఉన్న నగరవాసులకు మలేరియా పరీక్షలు చేయించుకునే అవకాశం కోల్పోతారన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లాలో పనిచేస్తున్న మలేరియా విభాగ ఫీల్డ్ స్టాఫ్ ను కృష్ణా జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ మలేరియా విభాగ ఉద్యోగుల సంఘం నేత అర్వపాల్ డిమాండ్ చేశారు. శాశ్వత సిబ్బందిని బదిలీ చేయాలనే నిబంధన ఉన్నా అందుకు విరుద్ధంగా కాంట్రాక్ట్ సిబ్బందిని చేయటం వల్ల విజయవాడలో మలేరియా సేవలు చేసేందుకు సిబ్బంది కొరత ఏర్పడుతుందన్నారు. 15 లక్షల మంది ఉన్న నగరవాసులకు మలేరియా పరీక్షలు చేయించుకునే అవకాశం కోల్పోతారన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. విజయవాడ మలేరియాకి పుట్టినిల్లు, ఎందుకంటే మరి మనకి కొండలు ఎక్కువగా, కొండ ప్రాంతాలు ఉండటం వలన మరి వాటర్ నిల్వ చేసుకోవడం ప్రజలందరూ, దాని ద్వారా మలేరియా అనేది అక్కడ రావటం, దోమలు ఎక్కువగా రావడం వలన మలేరియా అనేది ప్రబలటం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి బైఫర్కేషన్ ద్వారా మరి విజయవాడ నగరంలో పనిచేస్తుంటే సుమారు 65 మంది హెల్త్ అసిస్టెంట్లకు గాను, మరి 15 లక్షల జనాభాకి ఇప్పటికే సరిపోరు బాబు అని బాధపడుతున్న సందర్భంలో మరి వీళ్ళలో ఉన్నటువంటి 45 మంది సిబ్బందిని మచిలీపట్నం అంటే ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా మారిన కృష్ణా జిల్లాకి, అదేవిధంగా మరి నూజివీడు ఏదైతే కృష్ణా జిల్లాలో ఉన్న భాగమో అది ఏలూరు జిల్లాలో కలవడం వలన మరి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని అక్కడ సర్దుబాటు చేసే అంశం ఏదైతే ఉందో చాలా దారుణమైన అంశం. దానిలో భాగంగా విజయవాడలో పనిచేస్తున్నటువంటి 45 మంది కాంట్రాక్ట్ సిబ్బందిని మరి ఏమాత్రం వాళ్ళ యొక్క ఆప్షన్ తీసుకోకుండా, వాళ్ళకు ఉన్నటువంటి ఇంటర్మీడియన్ కాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టే విధంగా మరి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళందరినీ
ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ కింద చూపించి వాళ్ళందరినీ మరి ట్రాన్స్ఫర్స్ మరి ఆ 67 జీవో ఏదైతే ఉందో ఆ జీవో ద్వారా వాళ్ళందరినీ పంపించే ఏర్పాట్లు మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సందర్భం ఈరోజు జరుగుతుంది. వెళ్ళిన తర్వాత డైరెక్టర్ హెల్త్ వారికి దృష్టి తీసుకొస్తే వారు ఏమన్నారంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్విభజనలో శాశ్వత సిబ్బందిని మాత్రమే మేము బైఫర్కట్ చేశాము. అలా ఆ విధంగా మేము ఎవరికి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మీ ఇన్ఫర్మేషన్ని మరి ఎవరిచ్చారో మాకు తెలియదు. ఇది చాలా అసంబద్ధమైన నిర్ణయం, దీని మీద మేము పరిశీలిస్తాము. ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కూడా ఏ జిల్లాలో కూడా అసలు ఇలాగ డిక్టేట్ చేయలేదు, దీన్ని అతి త్వరలోనూ పరిష్కరిస్తామని చెప్పారు. దానికి మా రాష్ట్ర అధ్యక్షుల వారు అతి త్వరలో నిర్ణయం తీసుకుని ఈ జరిగిన తప్పిదాన్ని ఏదైతే ఉందో దాన్ని సరిచేయమని అడిగారు. అలా సరిచేయని పక్షంలో ఇక్కడ ఉండే సిబ్బంది అక్కడికి వెళ్ళిపోవడమే కాకుండా ఇక్కడ వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఎవరు లేకుండా పోవడమే కాకుండా మలేరియా అత్యధికంగా ప్రబలే మన విజయవాడ నగరంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేవిధంగా అంతేకాకుండా అసలు ఒక విధానం లేకుండా ఈ స్టాఫ్ను బైఫర్కేషన్ చేసేదానిలో ఇతర జిల్లాలకి అలాగే ఏలూరు జిల్లా మచిలీపట్నం జిల్లాలకు వెళ్ళిపోవడం కాకుండా వీళ్ళని ఫైనాన్స్లో కూడా ఇక్కడ జీతాలు రాయాలన్నా సరే రాయలేని వీలు లేకుండా పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ జిల్లాలోనే జరగలేదు ఈ విషయం. కేవలం కృష్ణా జిల్లాలో మాత్రమే అధికారులు తప్పిదం వల్ల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని డిప్లాయ్ చేశారు అక్కడికి. ఇది నిబంధనలకు విరుద్ధం. ఇప్పటివరకు వీళ్ళకి ఎప్పుడు ఎక్కడ ట్రాన్స్ఫర్స్ కాలేదు. మరి ఇది ట్రాన్స్ఫర్స్ అనుకోవాలా లేకపోతే అధికారులు తప్పుదేమనుకోవాలో ఏవైతే తెలీదు. ఇక్కడ సిబ్బందిని యథావిధంగా ఇక్కడే కొనసాగించేలాగా అధికారులు చర్య తీసుకోవాలని మీడియా ముఖంగా అందరికీ వినియోగించుకుంటాం. విజయవాడ వాంబి కాలనీలో అగ్నికిల్లలు ఎగిసిపడ్డాయి. రైల్వే శాఖకు కార్పొరేషన్ కేటాయించిన స్థలంలో ఉన్న గడ్డి అగ్నికి ఆహుతవుతుండటంతో వాంబి కాలనీ వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీస్ ఫైర్ సిబ్బంది శకటంతో రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. క్లైమేట్ స్మార్ట్ సిటీ 4-స్టార్ రేటింగ్ అవార్డు విజయవాడకు దక్కింది. సూరత్ మేయర్ హేమలి కల్పేష్ కుమార్ భోగక్వాలా, జాయింట్ సెక్రటరీ మోహియా ఈ అవార్డును మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ కు అందజేశారు. క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ 2.0లో భారతదేశంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న 9 భారతీయ నగరాల్లో విజయవాడ 4-స్టార్ రేటింగ్ సాధించినందుకు అవార్డు లభించిందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.